కార్తీక మాసం వచ్చిందంటే నల్లని వస్త్రాలు ధరించిన వారు దర్శనమిస్తారు. పాదరక్షలు లేకుండా మెడలో మాల ధరించి ఎదుటివారిని స్వామి అని సంబోధిస్తారు. వారే అయ్యప్ప మాలధారులు. ఈ మాల ధరించిన వారంతా కలిసి అరట్టు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో అయ్యప్ప అరట్టు వేడుక నేత్రపర్వంగా సాగింది. అయ్యప్ప ఆలయం నుండి ఈ యాత్ర మొదలైంది. అయ్యప్ప మాలధారణ చేసిన వారు రంగులు చల్లుకుని నృత్యాలు చేస్తూ ఊరేగింపులో తన్మయత్వం పొందారు. అయ్యప్ప ఆలయం నుండి అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరణ చేసిన ట్రాక్టర్పై ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ఊరేగింపు జరిపారు. గ్రామ సమీప చెరువు వద్దకు ఈ యాత్ర సాగింది. అనంతరం చెరువులో ఉత్సవ విగ్రహంకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. శరణు ఘోషతో స్వామివారిని స్మరించారు. అనంతరం భోజనం చేసి స్వాములు వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఉత్సవ విగ్రహానికి ఆలయం నుండి ఊరేగింపుగా చెరువు గట్టుకు తరలించిన భక్తులు పలు రకాల సేవలు చేసి తిరిగి ఆలయానికి చేర్చారు. భిక్ష చేసిన అనంతరం స్వామిని పాటలతో కీర్తించారు. సీట్ రిజర్వ్ ఉంది, నేను దొరకపోతా వస్తావానని నీ మీద మన్నోయా అన్నదండి. ఎందుకంటే నేను ఇప్పుడు పోతా అయిపోతా మస్తు చాలా మస్తుంది, నువ్వు పోతా అంటే కదా అంటే ఏదో నా మన్మండను తిట్టిండు మధ్యలో నీదే పోయింది అనండి. నా మన్మడ తిట్టినందుకన్నా నువ్వెందుకే మధ్యలో పో అనండి. అమ్మో వైకుంఠం రాదండి మే చూద్దాం నారాయణమూర్తికి మాట ఇచ్చి వచ్చా కదా అని ఆలోచన కొంచెం దూరం పోయిండు. పోయేసరికి ఒక పెద్ద సేటు, బ్రహ్మాండమైనటువంటి దుకాణం, 24 గంటలు అమ్ముడు పోతుంటది, 24 గంటలు పనివాళ్ళు, ఆయన బిజీ ఒత్తిడి. ఆ ఒత్తిళ్ళ ఆయన తలకాయ చేపెట్టుకుని చచ్చి వైకుంఠం పోయినా బాగుండు, ఇదంతా ఏమి చేయాలి అని అనగానే మళ్ళీ విని వచ్చింది నారదునికి. వచ్చి ఆ సేటు దిగలండి, ఏమయ్యా సేటు వైకుంఠం పోదా వస్తావా అని. సేటు కదా, అరే వచ్చినా నారదుడు, రానంటే ఏమవుతుందో కొంచెం ఆలోచన తోటి వస్తా అనండి, మరి పా అనండి, అట్లా కాదు.